हाय फ्रेंड्स, नेनु मी भार्गवी रघुनाथ। ई रोज वीडियोलो नेनु पल्लील पोडी चेसि चूपिस्तानंडि। इदि अनंतपूर् साइड बागा फेमस, बागा तिंटारु। इदि टेस्टीगा उंटुंदि चाला। इदि मा अम्मा एला चेस्तारो नेनु चूपिस्तानु इप्पुडु। मा वाडिकि कूडा पोडी अंटे चाला इष्टमु। वाडु इदि उंटे अयिन कर्रीस् कूडा असलु तिनडु। इप्पुडु मा अम्मा दग्गर नेर्चुकुन्नानु इदि। इप्पुडु अदि एला चेयालो चेसि चूपिस्तानु। చూడండి, ఫస్ట్ పల్లీలు ఇలా వేయించి పెట్టుకున్నాను పొట్టు తీసి। తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి పెట్టుకొని pan పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము। ఇది కొంచెమే వేసుకుందాము, ఒక లైట్ గా ఫ్రై చేసుకోవడానికి అంతే। ఓకే, ఫస్ట్ జీలకర్ర ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే ఘాట్ వచ్చేస్తుంది। మీరు ఎంత క్వాంటిటీ పల్లీలు తీసుకుంటే అంత ఎండుమిర్చి తీసుకోండి। ఇప్పుడు లైట్ గా దీన్ని ఫ్రై చేసుకుందాము। చాలా ఈజీ అండి ఇది చేసుకోవడము। 5 నిమిషస్ లో అయిపోతుంది। ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఇది చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం నెయ్యి వేసుకొని తింటే। ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవడమే। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కావాల్సిన పల్లీలు యాడ్ చేసుకుందాము। ఇన్ని పల్లీలు తీసుకున్నాను, లోకి సాల్ట్, వెల్లుల్లి, ఇందాక వేయించి పెట్టుకున్న మిర్చిని యాడ్ చేసుకున్నాము। ఇది చిన్న బెల్లం ముక్క అండి, బాగా టేస్ట్ యాడ్ అవుతుంది కొంచెం వేసుకుంటే। మీరు మీ ఇష్టం స్వీట్ వద్ద అనుకుంటే, లైట్ గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం వేసుకోండి। కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాము, మరి పొడిలాగా చేసుకోవద్దండి, లైట్ గా మిక్సీని ఆపుతూ కోర్సుగా గ్రైండ్ చేసుకోండి। చూడండి, ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి। సేమ్ దంచిన దానిలాగే వచ్చింది। చూడండి, ఇలా మనము పల్లీల పొడి ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే। అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లీల పొడి రెడీ అయిపోయింది। మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। బై ఫ్రెండ్స్।